సైదులో చెప్పండి, ఇటు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరియు రావుల శ్రీధర్ రెడ్డి అయితే ఫేస్ టు ఫేస్ తిట్టుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఒక సీన్ కూడా క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఎస్, సర్తాజ్, తెలంగాణ భవన్లో ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. అయితే ఉదయం 11 గంటలకి ఈ సమీక్ష సమావేశం స్టార్ట్ కావాల్సి ఉండే, కేటీఆర్ కొంత లేట్ కావడం వల్ల ఈ సమీక్ష సమావేశం కొంత మధ్యాహ్నం 11 గంటలకు సమావేశం స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా అధికారిక ప్రకటన చేశారు బీఆర్ఎస్ పార్టీ. అయితే కవిత అరెస్టుకి సంబంధించి కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశానికి కేటీఆర్ కొంత లేటుగా రావడం జరిగింది. అయితే ఈ సమీక్ష సమావేశం స్టార్ట్ అయిన వెంటనే ఇటు మా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, అదేవిధంగా రావుల శ్రీధర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోసారి ఈ స్టేజ్ పైనే బయటపడింది. అయితే గతంలో జూబ్లీ హిల్స్ టికెట్ ఆశించినటువంటి రావుల శ్రీధర్ రెడ్డి గతంలో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సో తన అనుచరులు కూడా కొన్ని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ అనుచరులు రావుల శ్రీధర్ రెడ్డిపై అక్కడ వర్గీయులపై దాడి చేయడము, ఫ్లెక్సీలు చించేయడము, ఇలా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకోవడము, దాడులకు దిగడము, కేసులు కూడా పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. సో ఇప్పుడు మరొకసారి అవే మనసులో పెట్టుకొని ఈరోజు తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో ఒకరిపై ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పేసి కూడా, నిన్ను ఎవరు రమ్మన్నారు ఈ స్టేజ్పై కంటే నిన్ను ఎవరు రమ్మన్నారు అని చెప్పేసి కూడా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఆ సమయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి మరీ సర్ది చెప్పారు. సో ఆ సమయంలో రావుల సీధరెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేసి స్టేజ్పైనే కూర్చోబెట్టారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక అప్పటికి కొద్దిసే ఆ ఘటన జరిగిన తర్వాత వెంటనే కేటీఆర్ తెలంగాణ భవన్కి రావడం జరిగింది. సో ఇక ఆ స్టేజ్పైకి వచ్చిన ఎన్ని వెంటనే 15 నిమిషాల వ్యవధిలోనే ఇటు మాజీ మంత్రి ప్రస్తుతంగా సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ స్టేజ్పై నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష మధ్యలో వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఇటు నాయకులు కార్యకర్తల మధ్య జోరుగా చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తన తనయుడు ఎవరైతే తలసాని సాయి కిరణ్ యాదవ్ ఉన్నారో తను కూడా ఈ సమీక్ష సమావేశానికి గైరాజరయ్యారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి కూడా ఈ సమీక్ష సమావేశానికి గైరాజరయ్యారు. అదేవిధంగా ఒక 3 కార్పొరేట్లు కూడా ఈ సమీక్ష సమావేశానికి రాకపోవడంతో ఇటు కేటీఆర్ కూడా ఎవరెవరు రావడం లేదు ఏందని చెప్పేసి కూడా ఆరా తీశారు. ఏదైనప్పటికీ కూడా ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్యలో నిలిపోవడంపై కూడా ఇటు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష మధ్యలో వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఒకరు ఇటు గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇంకా సమావేశం తెలంగాణ భవన్లో కొనసాగుతుంది. సో ఇక సమీక్ష సమావేశాన్ని ఉద్దేశించి కేటీఆర్ కూడా ఇటు కార్యకర్తలను నాయకుల్ని ఒక నూతన ఉత్తేజం నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ అధికార కాంగ్రెస్ వైపు ఏ టైంలో ఎవరు వెళ్ళిపోతారని చెప్పేసి కూడా కొంత నిరాశలో నిరుత్సాహంతో ఇటు కేడర్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి ఈ సమీక్ష సమావేశానికి గైరాజరవడంతో ఆమెతో పాటు ఇంకో మరో 10-15 మంది కార్పొరేట్లు కూడా కాంగ్రెస్ గూటికి వెళ్తారని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది.